చేస్తున్నారు అమ్మాయి గారు. లేవండి లేవండి, నేను చేస్తాను. పర్వాలేదు, ఈ జ్వరం ఎలా ఉంది? తగ్గిందమ్మా, ఆసుపత్రికి వెళ్ళి మందు తెచ్చుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా రెస్ట్ తీసుకో, నేనే వంట చేస్తాను. వెళ్ళి. సరేనమ్మా. ఇంట్లో చుట్టగా వస్తుంది, నీకు ఎన్నిసార్లు చెప్పాను, బుద్ధి లేదు. ఏటమ్మా బుద్ధికి ఇద్దరు మాట్లాడుతుండవు, నేను చుట్టగా వస్తా నీకే, నీ పని చేస్తున్నా. ఏడ్ చేస్తున్నావు, ఒక పక్క ఇల్లు దుడుస్తున్నావు, ఒక పక్క ఆ పాడు చుట్టూ కలుస్తూ బూడిద కలుస్తున్నావు. చుట్టకు బూడిద రాకపోతే పొగడు రాదు అమ్మాయి గారు. ఇదిగో అమ్మాయి గారు, ఈ చుట్ట గురించి మాట్లాడితేనే 15 నెలల పరమాయి వచ్చాను గానా. ఇక్కడ నుంచి 16 చెప్పుకో, మా ఇంట్లోనే మాని బయటకెళ్ళు. ఓయబ్బా నాకేం భయం అనుకుంటున్నా రేటి, మాయత్తలే కానీ మీరకాలు తెలుసాదు. ఇదిగో ఎక్కువ మాట్లాడుంటే నాకు మండుతుంది, చేతగా వాళ్ళు బెదిరించు. ఇటుకాదు ఇటుకో, నా సొట్ట తీసుకొని మారిపోతా. ఇదిగో మీకు కొట్టా. అమ్మమ్మమ్మమ్మమ్మ పోయి కదా, కాస్త మెత్తగా ఉంటే నెత్తికి కూర్చుంటా. మీ అయ్యగారున్నారా? అరే పిలుస్తుంటే వినపడదా? నాకు రావంత సేవుడు కాస్తంత గట్టిగా. ఓహో ఇది చెవిటి మేడం, అది సరే. నువ్వు కాస్త లోపలికి వెళ్ళి రవి గారు వచ్చారని మీ అయ్యగారితో చెప్పు. నానందుకు చెప్పాలి, కావాలంటే నువ్వే గట్టిగా కేకయ్. దీనికి ఎంత పగరు, అయ్యగారు పగరే దీనికి వచ్చి ఉంటుంది. ఏంటది గొంతులో గులకరా పుట్టడు గొడుగుతున్నావు? అబ్బే గొరగడం లేదు, నువ్వు చాలా మంచిదానివి అంటున్నాను. అట్టనా, నా మంచితనం ఏదో చూపిస్తాను గాని అసలు నువ్వు ఎవరు? అయ్యగారికి చుట్టానివా, స్నేహితుడివా, భక్తుడివా, ఎవరు? అబ్బే అదేం కాదు, అయ్యగారితో ఆఫీస్ పని వచ్చాను. ఆఫీస్ పని ఇంటికి తారుస్తా, నేను అంత సేవడు అంటున్నావా? ఆఫీస్ అయితే ఇంటికి ఎందుకు వచ్చావు? ఆఫీస్కి వెళ్ళు పాపా. దిమ్మే కదా రాగా ఇంగ్లీష్ కూడానా? ఏదో పెద్ద కేసే. చూడండి సార్, మీ పనిపిల్ల ఏమన్నా మా అమ్మాయిని పట్టుకుని పనిపిల్ల అంటావా? నీకేమైనా బుద్ధి ఉందా? మీ అమ్మాయి పొరపాటు అయింది, క్షమించండి సార్. నో నో, నేను కాదు అమ్మాయిని అడిగి. ఈయన క్షమాపణలు ఎవరు కావాలి గానీ ఎవరైనా డాడీ? ఓ బడుద్రాయి కొడుకు. సార్ ఆఫీస్ లో కూడా ఇలాగే మాట్లాడారు, పెద్దవారు కదా అని మర్యాద ఇచ్చాను. కానీ ఇంకోసారి అంటే మర్యాద దక్కదంటావు అంతేనా? అంటాను, మళ్ళీ మళ్ళీ అంటాను. వెళ్ళి నీ బాబుతో చెప్పుకో. సార్ చిన్నతనంలో నీతో పాటు ఆడుకున్న నీ బాల్యమిత్రుడు రాజారావు ఇంకా మారలేదు, అలాగే పడుస్తాయిలా ఉన్నాడని చెప్పబోయ్. సార్ మా నాన్న మీరు డాంప్లేడి. ఎందుకని ఆశ్చర్యపోతావు? మీ నాన్న ఎవరో ఎలా తెలుసుకున్నారనే నిన్న నువ్వు ఇచ్చిన అప్లికేషన్ లో పేరు లేదట. డాంప్లేడి రావాల్సిన అవకాశంగా మాట్లాడుకుందాం. ఆ రవి, ఇంతకీ మీ నాన్న పరిస్థితి ఎలా ఉందో? ఏముందండి, ఉన్న ఆస్తి అంతా మా చదువుల కోసం అమ్మేసి మమ్మల్ని మనుషులు చేశారు. ఇప్పుడు వారిని సుఖపెట్టే బాధ్యత మాది, అందుకే మీ దగ్గర ఉద్యోగం కోసం అప్లై చేశాను. అవును కదూ అన్నట్టు ఏది ఆ అప్లికేషను? తండ్రిని సుఖపెట్టాలని పెద్ద పెద్ద కబుర్లు చెబుతూ ఎదుగు బతుకులేని గుమాస్తా ఉద్యోగానికి అప్లై చేస్తావా? సార్ ఇలా కూర్చు. థ్యాంక్ యూ సార్. చూడు రవి, ఏదైనా వ్యాపారం చేయకూడదు. ఏం వ్యాపారం అండి? ఏం వ్యాపారం ఏమిటో, ఈ రోజుల్లో తల మీద పెట్టుకునే దువ్వెన తగించి కాలి కింద వేసుకునే చెప్పు వరకు ఏ వ్యాపారం చేసినా లాభసాటే ఈ గుమాస్తా ఉద్యోగం కంటే. అమ్మాయి గారే రోయ్, భోజనాలు సిద్ధపరుస్తున్నారండి. ఓహో ఇదిగో రవి. స్టాప్. ఏమిటండి? దొరికింది. ఏమిటి సార్? అదేనయ్యా వ్యాపారం. ఏమిటండి? గ్లాస్ గ్లాస్ వ్యాపారమా? గ్లాసుల వ్యాపారం కాదయ్యా, గ్లాసులో ఉన్న జ్యూస్ వ్యాపారం. పళ్ళ రసం తయారు చేసే ఫ్యాక్టరీ, అది పెట్టామంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగానే ఉంటుందండి, కానీ పెట్టుబడి. డ్యాంప్ రెడీ పెట్టుబడి, దాని సంగతి నేను చూసుకుంటాగా. నీలాగా నిరుద్యోగులైన ఇంజనీర్లకు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు అప్పిస్తుంది, ఆ ఏర్పాట్లని నేను చూసుకుంటాగా. ఏ దేవుడు వరం ఇచ్చాడు? ఏంటి వంటవాడి వాళ్ళు ఇన్ని వంటలు చేశాడు. వంటవాడు చేయలేదు నాన్న, వాడికి జ్వరంగా ఉంటే హోటల్ నుంచి తెప్పించాను. ఎందుకమ్మా నేతి గిన్నె అక్కడ పెట్టు, నేను కలుపుకుంటాగా. ముందు అతని సంగతి చూడు. చాలండి 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 చాలండి. ఆహా డ్యాంప్ లేడీ హోటల్లో ఇంత రుచిగా చేస్తున్నాడే ఆశ్చర్యంగా ఉంది. ఏ హోటల్ అమ్మా?
ఇవి హోటల్ కూరలు కావండి. మరి మీ అమ్మాయి గారే వండారు. వాట్? మా అమ్మాయ? మీకెలా తెలుసు అయ్యా? కూరల్లో కరం చూస్తే తేడం లేదండి. అంటే? అంటే కోపానికి కారానికి చాలా దగ్గర సంబంధం అని పెద్దలు అంటారు. అంటే నా కోపం ఎక్కువనా? నేను అడగదండి. ఉన్నమాట అంటే మళ్ళీ కోపం ఎందుకమ్మా? చూడు రవి, మా అమ్మాయి కాస్త కారం ఎక్కువే తింటుంది. ఎండాకాలంలో పుట్టింది కదా. రేపు పార్టీకి ఏర్పాటు అన్ని చేసావా లేక మాటల్లో పడి మర్చిపోయావా? నీ విషయం మర్చిపోతానా అమ్మా? అన్ని ఏర్పాట్లు చేశాను. చూడు రవి, రేపు మా అమ్మాయి జ్యోతి పుట్టినరోజు. హోటల్ దిల్కృష్ లో గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశాను. నువ్వు తప్పకుండా రావాలి. రవి, చాలా లేట్ అయింది. కమాన్, లెట్ అస్ గో. అమ్మాయి, మన రవికి గెస్ట్ రూమ్ చూపించారు. ఉంటారు రవి. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. ఇదేనండి మీరు కిటికీ తెరవమంటారా? అక్కర్లేదండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి అలాగే పడుకుంటారా? ఇది కట్టుకోండి. థ్యాంక్ యూ. ఏమండి కొంపదీసి, ఇది మీది కాదు కదా? అరే ఎలా కనిపెట్టారు? అది నాదే. ఏం పర్వాలేదు, కట్టుకోండి. లేదండి, ఆడవాళ్ళది కట్టుకోవడం నాకు కాస్త బెరుగ్గా ఉంటుంది. డ్యామ్ రెడీ, కట్టుకుంటారా లేకపోతే డాడీని పిలవమంటారా? ఈ భాగ్యానికి వారెందుకు రండి. మళ్ళీ వచ్చారు. మంచి నీళ్ళు తెచ్చాను. మీకు మధ్యలో దాహం వేస్తే ఇబ్బంది పెడతారని. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి ఎయిర్ కండిషన్ వేయమంటారా? వద్దండి, నాకు చలిస్తుంది. చలిస్తారు రగ్గు కప్పుకోండి. ఏంటండి చలి కొంత తెచ్చుకోవడం ఎందుకు, రగ్గు కప్పుకోవడం ఎందుకు? అందులోనే ఉంది మజా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి మీకు ఈ నిద్రలో లేచి నడిచే అలవాటు ఏమైనా ఉందా? నాకు అటువంటిది ఏం లేదండి. అయ్యో నాకు అలాంటి అలవాటు ఉందండి. ఏమండి అయితే నేను తలపేసుకు పడుకుంటాను. గుడ్ నైట్. ఏమండి ఒక మాట, మీరేం అనుకోరు కదా, మీరు కాస్త టూ మచ్ గా మాట్లాడతారండి. ఈసారి నిజంగా గుడ్ నైట్. అయ్యాని మా మేనల్ని వచ్చాడండి. నీకు మేనల్ ఏమో, నన్ను మామయ్య అని నమస్కారం పెట్టాడండి. పేరేమో ఏడుటండి. నేను ఊరు అప్రాచుడా, వాడికి నేను రా మామయ్యని. అలాగండి. వచ్చేవాడు నేను. తానన్న లోపల లోపల రే నచ్చలు ఈ సమయం లోపల తీసుకురా. అలాగే అండి. కూర్చో 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 కూర్చో. అమ్మ రాదా, మీ వేణుబాబు వచ్చాడు. చిన్నప్పుడు ఇద్దరు కలిసి అంత అలా చేసేవారు. ఇల్లు మీకు పంది తెచ్చేవారు. ఏమై జ్ఞాపకం ఉందట? జ్ఞాపకం లేదే, కొంచెం కొంచెం జ్ఞాపకం ఉంది. ఏమిటి మామయ్య, నువ్వు ఇప్పుడు బెండకాయలో ఉన్నావు, అప్పుడు గుమ్మడికాయలో ఉండేవాడు. వయసు కదకరే అన్నా. రాదా భోజనం వడ్డించు. మామయ్య నేను చిన్నప్పుడు మామయ్య మామయ్య అంటూ నీ ఒళ్ళు ఇలా పుట్టినోండి మామయ్య. అన్ని జ్ఞాపకమే, చెవులు కూడా తినిపించావని. నేను భోజనాలే బాబీ బాబీ. ఈ బాబీ సినిమా పాటల పుస్తకం కోసం ఎన్నాళ్ళు నుంచి చెప్తున్నాను, ఇన్నాళ్ళు దొరికింది. జూటు పోలే కవ్వ కాటే కాలి కవ్వేసే దరియో. కానీ నాయన కానీ అబ్బాయి ఇచ్చిన హడావుల్లో పూజ మాటే మర్చిపోయారు నా మతి మండ. నువ్వు కాని నాయన, నేను పూజ చేసుకొస్తాను. అయ్యో అయ్యో నీ పేరు రాదా కదా, ఎంతో బాగుంది ఈ నెయ్యి కన్నా. ఈ నెయ్యి బజార్ రకం, అంత బాగుండదు. నువ్వు మాత్రం కాదు, అందుకే ఎంతో బాగున్నావు.
చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఏవేవో ఆడుకున్నంత మీ నాన్న చెప్పాడు. ఏ మాటలవి? నాకు గుర్తులేదు. నాకు లేదు. రాధా, నువ్వు నడుస్తుంటే గంటలు మోగుతున్నాయి. మా నాన్నగారు పూజ అయినట్లుంది. శ్రీమద్ రమారావణ గోవిందో హరి. అదేమిటి ఆయన నా కోసం చూస్తున్నావా? అయ్యో, కానీ 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 అదేమిటి మామయ్య, అంత తొందరగా పూజ చేశావు. నువ్వు భోజనం దగ్గర కూర్చున్నావని అష్టోత్తరంతో సరిపెట్టేశాను. సహస్రనామం చేయలేదు. అవును, కానీ అందరూ ఉదయం పూట పూజ చేస్తారు, నువ్వేమిటి రాత్రి పూట పూజ చేస్తున్నావు? అదే బాబు, నాకు ఇల్లు కావాలి, డబ్బు కావాలి, పిల్లలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అనే కోరికలు కోరుకునేవాళ్ళంతా ఉదయం పూట పూజ చేయాలి. ఎందుకంటే దేవుడు పగలంతా మెలుకుగా ఉంటాడు, ఆ కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఇక పోతే నేను ఈ తప్పు చేశాను, నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు మా ప్రభువు అనేవాళ్ళంతా రాత్రులు చేయాలి. అది విని దేవుడు కోపం వచ్చినా రాత్రులు దేవుడు నిద్రపోతాడు కాబట్టి నిద్రలో మర్చిపోతాడు. ఏ క్షమించాలంటే మరి మామయ్య. ఏనాయనా, ఏమిటి నీ దగ్గర వాసన ఇస్తోంది? అదే, తల ముగ్గు పుట్ట అయిపోతుందని జలంధర్ నుంచి తలను తెప్పించాను. అది ఆ వాసన. అలాగా అయితే ముందు ముందు నా జుట్టు తెల్లబడకుండా ఆ నూనె ఏదో నేను రాజేసుకుంటాను. చిన్నతనపు మాటలే మామయ్య. చిన్నప్పుడు నిన్ను మాట బిస్కెట్ అడిగాను, అప్పుడు నువ్వు ఇవ్వలేదు. అవును, ఇవ్వలేదు. అప్పుడు నాకు కోపం వచ్చి గట్టిగా ఇలా తొడబాటం పెట్టేశాను కదా. ఎరకపోయితే అని రాసినాడు ప్రసక్తి. కానీ నైనా, కానీ కానీ బాబు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిన్న మీ హోటల్లో డ్యాన్స్ చేసిందే సరోజ. సరోజ? ఓ, యు మీన్ రోజీ. ఆమె ఆరోగ్యం బాగోలేదు, అని చేత ఇవాళ డ్యాన్స్ ప్రోగ్రామ్ లేదు. ఓ, థ్యాంక్ యూ. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్? ఎస్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. హలో, హూ ఈస్ స్పీకింగ్? నేను రవి. ఎవరు? నువ్వు మర్చిపోయినా నిన్ను మర్చిపోలేదు. వాటి ఎవరు కావాలి? సరోజ కావాలి. సరోజ? రాంగ్ నంబర్ ప్లీజ్. సరోజ, సరోజ. సరోజ, రాంగ్ నంబర్ అని ఫోన్ పెట్టేసినంత మాత్రాన గుర్తుపట్టలేదు అనుకున్నావా? వేషం మారినా పేరు మారినా మాట మాత్రం మారదు సరోజ. సరోజ ఏనాడో చచ్చిపోయింది. నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ మమ్మల్ని కూడా ఎందుకులా మోసం చేస్తా? నేనెవరిని మోసం చేయలేదు. ఆ మాట్లాడడానికి సిగ్గులేదు. ఆత్మహత్య చేసుకున్నావే మనల్ని బాధపడ్డా, కానీ ఇలా ఆత్మహత్యలు చేసుకుంటావనుకోలేదు. ఎందుకులా బ్రతుకుతున్నా? వేరే దారి లేక. కాదు, పట్టు పరుపులకు మత్తు పారీయాలకు బానిసమయ్యావు గనుక. రవి, నీ కొరకు బాధపడే మనుషులు ఇంకా ఉన్నారని మర్చిపోయావు కనుక. నువ్వు చస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్ళని అవమానంతో ఆత్మక్షోభతో చంపాలనుకున్నావు కనుక. కాదు రవి, నేనంత నీచురాలి కాదు. మరెందుకురా బ్రతుకుతున్నా? ఎవరిని సుఖపెట్టాలని, ఎవరిని కిరీటం పెట్టాలని? బ్రతికేది నేను కాదు, బ్రతుకే నన్ను బొమ్మను చేసి ఆడిస్తోంది. ఇల్లు విడిచిన ప్రతి ఆడది చెప్పే కథే. నేను నమ్మ. నువ్వే కాదు, దేవుడు కూడా నమ్మలేడు నా కథ. ఏమిటా కథ చెప్తాను రవి?